అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వర్మ గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్. నా ఫోన్ కట్టేసాను. మీ ఫోన్ కట్టేసి మీరు చెప్పిన నేనేసి ప్రతి ఇంటర్వ్యూలో మీరు 5 నిమిషాలకు ఒకసారి ఇలా ఇలా అంటూ ఉంటారు అని వింటూ ఒక చెవాడు పడేసి అంటుంటారు. ఒక కంప్లైంట్ ఫస్ట్ నాకు చాలా మందికి ఉంది. ఓకే. అంటే అవతల మనిషి కంటే మీకు సెల్ ఫోన్ ఎక్కువ ఇష్టం. దానికి ఆన్సర్ మీరే ఇచ్చారు అందాక. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మనం మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో అందరికీ ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీలో డెఫినెట్లీ నా సెల్ ఫోన్ నా ప్రయారిటీ. నా సెల్ ఫోన్ నా సెల్ ఫోన్కి నాతో పని లేనప్పుడే నేను వేరే వాళ్ళ పనులు చేస్తాను. కానీ లేకపోతే అది ఉంటే మాత్రం దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఐ వెరీ హర్టెడ్. కానీ మీరు ఉన్నారు, నేను కట్టేసాను కదా. ఐఎమ్ ఫ్లాటర్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆన్ టాలీవుడ్ పొంగిపోయింది ఈరోజు. కానీ సెల్ ఫోన్కి ఎక్కడ లేని ప్రాధాన్యత అంటే 15-20 ఏళ్ల క్రితం ఈ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనుషులు బ్రతికారు, బాగా బ్రతికారు. వచ్చాక ఒక్కసారిగా అన్ని తారుమారైపోయి చకచక జరిగిపోతున్నాయి. వాట్ యు థింక్? ఐ ఫీల్ సెల్ ఫోన్ అంటే మనుషుల మీద దానికి ఉన్న ఎఫెక్ట్ మనం ఇంకా ఇప్పుడు ఇంకా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చూస్తున్నాం. నా ఫీలింగ్ ఇప్పుడు కూడా నేను చెప్పేది అంటే పాయింట్ ఏంటండి, ఫస్ట్ టైము సెల్ ఫోన్ అనేది మనకి మ్యాక్సిమం ఒక వైర్ లేకుండా మాడచ్చంట అని ఒకలాగా వచ్చింది ఫస్ట్. ఊరికైనా దానికి వైర్ అవసరం లేదండి. ల్యాండ్ లైన్కి వైర్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది వైర్ మ్యాక్సిమం ఎంత పొడుగో ఏదో. వైర్ లేకుండా మాట్లాడచ్చు ఒకటి, దాని తర్వాత బయట కూడా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడచ్చు. అలా మెల్లమెల్లగా పోయి తర్వాత ఫోన్లో ఐడియా వచ్చేస్తుంది, ఎవరు చేసాడో వాడి పేరు వచ్చేస్తుంది. స్లోలీ ఒక్కొక్కటి వచ్చి ఇప్పుడు ఏమైందంటే సెల్ ఫోన్ అనేది నాకు ఆల్మోస్ట్ ప్రతి మనిషికి వాడు ఒక ఆల్టర్ పర్సనాలిటీ దాంట్లో ఉంటుంది. ప్రాణం కన్నా పదిలంగా దాచుకునేది సెల్ ఫోన్. యాక్చువల్గా మీరంటే మీ పార్ట్ ఆఫ్ ద బాడీ, మీకు కాలు చెయ్యి మొహం ఉన్నట్టే మీ చేతిలో సెల్ ఫోన్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే అంత ఇది వచ్చేసింది దానికి. లేకపోతే ఏదో లేనట్టే ఫీల్. అదే ఇంకోటి ఏంటి, దాంట్లో అందరికీ సీక్రెట్లు ఉంటాయి. ఇప్పుడు నాకు నా దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ ఉన్నాడు. అండ్ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, 5 ఎన్నో సంవత్సరాల నుంచి. అసలు నాకు నేను ఎప్పుడు తనతో మాట్లాడను, ఆడు నాతో మాట్లాడు, అసలు అతను ఏంటో తెలియదు, సైలెంట్గా ఉంటాడు. నేను ఒకరోజు నా ఫోన్లో బ్యాటరీ అయిపోయి ఆడు ఫోన్ తీసుకున్నాను, ఏదో కొన్ని ఫోన్లు చేయాల్సి వచ్చి లవ్క్ నేను కొన్ని మెసేజ్లు చూసాను. మెసేజ్లు కనిపించినాయి ఆడు చేసేయమాట. నేను ఫ్రై నేను చూసిన 2 నిమిషాల్లో ఆడికి పెళ్ళి అయింది, ఆడు ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిపోయింది 3-4 మెసేజ్లు. అంటే సెల్ ఫోన్ వలన, సెల్ ఫోన్ లేకపోతే నాకు లైఫ్ ఇంపాసిబుల్. అది నాకు సంబంధించిన విషయం కాదు, అది వేరే విషయం. అప్పుడు ఏంటి, ఈ సెల్ ఫోన్ మీ మొత్తం జీవిత రికార్డు ఒకటి ప్యారలల్గా మెయింటైన్ చేస్తుంది. ఆ రికార్డు ఎవరికి తెలియదు, మీ క్లోజెస్ట్ పర్సన్ కూడా తెలియదు ఆ రికార్డ్. అందుకనే మీరు పాస్వర్డ్ ఎందుకు పెడుతున్నారు, పాస్వర్డ్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మీరు ఫోన్ బయట ఇటుకెక్కడ పెట్టరు, మీ దగ్గర ఉంచుకుంటారు ఆఫీస్ వర్క్ ప్లేస్లో. ఎక్కడ ఇంట్లో పెడతారు, ఇంట్లో ఎక్కడ అక్కడ బెడ్రూమ్లో కొద్దిసేపు, హాల్లో కొంతసేపు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని తప్పించుకోవడానికి పాస్వర్డ్ ఎక్కువ అవసరం నాకు తెలిసి. ఆఫీస్లో వాళ్ళు ఎందుకు తీసుకుంటారో చూసి గవ్వుకుని ఏం చూడాలి, అది చాలా రేర్ కేసు అవుతుంది. బిగ్గెస్ట్ వరీ ఎవరికైనా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతాయి నా సీక్రెట్లు అని. పాస్వర్డ్ అనేది మెయిన్గా ఇంట్లో నుంచి తప్పించుకోవడం. ఇంకోటి ఏంటి, దాంట్లో ఉన్న వేరే వేరే ఒక నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అమ్మాయి ఒక యాక్ట్రెస్ నాతో మాట్లాడితే ఇండస్ట్రీలో తనకు తెలిసిన ఒక చాలా పెద్ద చాలా పేరు చాలా ప్రదర్శన ఒక ప్రొడ్యూసర్ గురించి నాతో చెప్పింది. నేను కలవటానికి వెళ్ళాను, నాకు రోల్ ఇస్తా అన్నారు, కానీ నాకు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పాను. నేను నమ్మలేకపోయాను ఎందుకంటే తను నాకు పరిచయం ఉంది ఆ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ నిజం అన్న. అంటే తను తనకి ఫోన్ చేసి ఇప్పుడు నాకు ప్రూవ్ చేయడానికి ఫోన్ చేసి ఆ ఫోన్లో తను తన వాయిస్ నాకు తెలుసు కానీ పేరు కూడా చెప్పింది. నేను మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా అన్నీ మాట్లాడి మీరు ఇలాగా కానీ కాంప్రమైజ్ అవ్వాలని చెప్పారు కదండి, ఏంటి కాంప్రమైజ్ నాకు అర్థం కాలేదని. అంటే మీకు తెలిసిందే కదండి, అందరికీ తెలుసు కదా కాంప్రమైజ్. కానీ నాకు తెలియదు ఎట్లా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదన్నా మీరు డబ్బులు తక్కువ ఇస్తారా రెమ్యూనరేషన్, డబ్బులు లేదు డబ్బులు బాగానే ఇస్తాను అదని. మరి ఇంకేంటి కాంప్రమైజ్, నా రోల్ తక్కువ అండి సినిమాలో. అంటే రోల్ అంటే హీరోయిన్ రోల్ కదమ్మా, హీరోయిన్ రోల్ తక్కువ ఎలా ఉంటుంది అంటే. మరి ఇంకేంటండి, మీకు తెలుసు కదా అర్థం చేసుకోవాలి, ఇంకా ఎంత విడమర్చి చెప్తాను అని. ఇదంతా స్పీకర్ ఫోన్లో వింటున్నా నేను ఈ కాన్వర్సేషన్ అంతా. ఓకే అంటే అంటే నేను మీతో పడుకోవాలండి, అదే మీరు అనేది అని డైరెక్ట్గా అంటే అవునవును. అంటే అప్పుడు తను ఆయన చేసే సినిమాలో హీరో డైరెక్టర్ పేరు చెప్పి
వాళ్ళు కదా డిసైడ్ చేసేది, మీరు అలా చేస్తారని వాళ్ళు ఏంటి చేసేది, వాళ్ళని తీసేస్తాను సినిమాలోంచి, వాళ్ళేంటి అట్లా టక్క టక్క మాడి సరే అని నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి తను ఫోన్ కట్ చేసింది. కానీ ఇది పాయింట్ కాదు, పాయింట్ ఏంటంటే కట్ చేసిన తర్వాత చెప్పింది తను ఇదంతా రికార్డ్ చేశాను ఇప్పుడు మా కాన్వర్సేషన్ అని చెప్పింది. ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో డైరెక్ట్గా పెడితే దాని లీగల్ ఆస్పెక్ట్ ఏంటి అదేంటి అన్ని పక్కన పెట్టి ఈయన వాయిస్ బయటకు వచ్చి హీరో డైరెక్టర్ పేరు వచ్చేసి అక్కడ ఆయనకు ఫ్యామిలీలో ఇండస్ట్రీలోని ఇక్కడ మీడియాలో మొత్తం అంతా ఇదంతా కేవలం ఒక సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడతానంటే సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మీరు నేను తప్ప ఇంక వేరే ప్రపంచంలో లేదన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఎవరి ప్రపంచం ఎవరైనా ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్లో అందరు ప్రపంచాలు ఉంటాయి. దాని దాని లోపల ఒక ఏముంటుంది దాన్ని పురాణాల్లో ఏదో ఉండేది ఒక గర్భంలో దాచుకుని అన్నట్టు సెల్ ఫోన్లో ఎవ్రీబడి ఇప్పుడు ఇప్పుడు మీకు ఇవాళ క్రిమినల్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్.